నేను క్యారెక్టర్ ఏంటి, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఏంటి నాకు అర్థమైంది, నాకు నిజం అనిపించింది, నేను పోర్ట్రే చేశాను. రామ్ గోపాల్ వర్మకి చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు అంత కోపం అనేది చాలా మంది ప్రశ్నిస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు నా లైఫ్లో ఎప్పుడు నేను కలవలేదు, ఇంటరాక్ట్ చేయలేదు, ఈవెన్ థర్డ్ పార్టీ ద్వారా కూడా మాకు ఇంటరాక్షన్ జరగలేదు. కేవలం నేను పబ్లిక్ డొమైన్లో ఆయన ఉన్న పర్సనాలిటీని మాత్రమే నేను క్యాప్చర్ చేస్తాను. అంటే మీరు పబ్లిక్ డొమైన్లో క్యాప్చర్ చేస్తున్నాను, కానీ పొలిటికల్ లీడర్గా చంద్రబాబు నాయుడు కంటూ ఒక ఫేము ఒక వ్యవహారం ఉంటుంది, జగన్ కూడా ఒక ఫేము ఒక వ్యవహారం ఉంటుంది, రెండిట్లలో అంటే మీరు తీసుకున్న మీకు దగ్గరగా నచ్చిన వ్యవహారం ఏంటి, జగన్లో నచ్చిన వ్యవహారం ఏంటి, చంద్రబాబులో నచ్చిన వ్యవహారం ఏంటి? జగన్ గారి స్టార్టింగ్ నుంచి ఆయన ఎక్కడైతే స్టార్ట్ అయ్యారు ఆయన మొత్తం జర్నీ, అంటే పొలిటికల్ జర్నీ నేను చెప్పేది, ఆయన అంతకుముందు ఎంపీ అయి ఉండొచ్చు, రాజశేఖర్ గారి కొడుకే ఉండొచ్చు, బట్ రియల్ స్టార్ట్ హ్యాపెన్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత. అక్కడి నుంచి హైకమాండ్కి ఎదురు తిరగటం కానీ, ఓదార్పు యాత్ర చేయటం, కొత్త పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ ఒక ఒక ట్రెమెండస్ సర్కిల్ ఆఫ్ థింగ్స్ జరిగి దాంట్లోంచి బయటకు వచ్చి అంత ఎక్స్ట్రాడినరీ విక్టరీ తోటి ఈ బికేమ్ సీఎం. దట్ స్టోరీ ఈజ్ వాట్ ఇంప్రెస్ మీ. ఆయనలో ఉన్న డైనమిక్ అనేది మీకు నచ్చుతుంది? ఎస్. ఒక మిగతా వ్యవహారం చంద్రబాబు నాయుడు అనేది అంటే ఆయనలో ఉన్న నెగటివ్ కోణం ఏంటని, బాబులో ఉన్న నెగటివ్ కోణం? నెగటివ్ కోణం ఈజ్ అబౌట్ ఇది ఆయన స్టార్టింగ్ కెరియర్ నుంచే ఎన్టీఆర్ గారిని బ్యాక్ స్టాబ్ చేసి దాంట్లో నుంచి ఎంటర్ అయ్యారు. సో ఓపెనింగ్ సీక్వెన్స్ ఆఫ్ హిజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెగటివ్. అంటే అందులో వాస్తవాలు ఎంతవరకు నిజాలు అనేది మీరు అంటే గ్రహించగలిగారా? ఇన్పుట్స్ ఎవరు సేకరించారు? ఇన్పుట్స్ అనేది వాస్తవం అనేది ఎవరికి తెలియదు, ఎందుకంటే మేము లేవు అక్కడ, మనం లేవు. మనం నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి, పబ్లిక్ డొమైన్తో మ్యాచ్ అవ్వాలి, ఈ ఆస్పెక్ట్ నుంచి చూస్తాం. అంటే వ్యూహం సినిమా ఇప్పుడు రాబోతుంది, మరో నెల రోజుల లోపల కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి, కొంతలో కొంత ప్రభావం చూపుతుందని భావిస్తున్నారా? నాకు తెలియదు దాని మీద అసలు ఎటువంటి నో. ఎందుకంటే ప్రజల్ని నేను గొర్రెల మంద అనుకోను, వాళ్ళందరూ ఇండివిజువల్స్, వాళ్ళందరికీ ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఎంతో కొంత అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు అంతకుముందు ఏమన్నారు, ఏమి నమ్మారు, ఈ సినిమా ఎంత దాన్ని కాంట్రడిక్ట్ చేస్తుంది, కాంట్రడిక్ట్ చేసింది నమ్మబుల్గా ఉందా లేదా, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ప్రతి డిఫరెంట్ పర్సన్కి వేరువేరుగా ఉంటాయి. సో ఇందులో కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, అంటే గతం నుంచి చూస్తే కనుక మీరు చెప్తున్న ప్రకారం కనుక ఇందులో కాంగ్రెస్ పార్టీని కూడా మీరు శత్రుత్వంగా చూడకపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఉంది ఇందులో, ఇంట్లో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ అందరూ ఉన్నారు. నెగటివ్ రోడ్లో నెగటివ్ రోడ్ అని అనలేము, వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు ఉన్నారు అంతే. అంటే గతంలో జరిగిన ఇష్యూలో సినిమాలో నెగిటివ్ పాజిటివ్ అనేది కమర్షియల్ ఫిల్మ్గా ఉండదు. ఇక్కడ ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళు, మీ ఈ పర్స్పెక్టివ్లో చూస్తే వాళ్ళు బెటర్ ఉంటారు, వాళ్ళ పర్స్పెక్టివ్లో చూస్తే వీళ్ళు బెటర్ ఉంటారు. అంటే ఒక రకంగా చూస్తే జగన్కి కాంగ్రెస్ పార్టీ కూడా శత్రువే. ఇప్పుడు సొంత చెల్లెలే పిసిసి ప్రెసిడెంట్గా కీలక రోల్ చూస్తున్నారు.